జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెర మీదకి తీసుకొచ్చిన కొత్త అంశం మూడు రాజధానుల ఏర్పాటు. దాంతో మొత్తం 13 జిల్లాల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి భావించారు. ఆ మూడు రాజధానుల ఏర్పాటు కలను చాలా త్వరగా సాకారం చేసుకోవాలనుకున్నారు. కానీ అనూహ్య రీతిలో ఎదురైన చిక్కులు కానివ్వండి, న్యాయపరంగా వచ్చిన ఇబ్బందులు కానివ్వండి, ఇప్పటికీ మూడు రాజధానుల ఏర్పాటు అనేది సాధ్యం కాలేదు. ఎప్పుడు సాధ్యమవుతుందో కూడా తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన వివరణతో, హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ మూడు రాజధానుల ఏర్పాటు అనే దానికి లాంగ్ బ్రేక్ పడిందా అంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రస్తుతం అమరావతి మీద, ఏపీ రాజధానికి సంబంధించి అమరావతిపై దాఖలైన అన్ని పిటిషన్లని కూడా కోర్టు 5వ తేదీకి వాయిదా వేసింది. అంటే ప్రధానంగా రాజధాని వికేంద్రీకరణ, అలాగే సిఆర్డీఏ రద్దు, హైపవర్ కమిటీకి చట్టబద్ధత, ఇలాంటి అంశాల మీద పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం అమరావతి రైతులు మొత్తం 93 పిటిషన్లు దాఖలు చేశారు. అంటే సిఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలను, అంటే రైతులతో సిఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘించింది అనేది ఈ పిటిషన్లో రైతులు పేర్కొన్న ప్రధాన అంశం. అంటే ప్రస్తుతం ఆన్లైన్లో అయితే దానికి సంబంధించి హైకోర్టు విచారణ సాగింది. సాంకేతిక కారణాలతో విచారణ వాయిదా వేస్తున్నాము అని చెప్పి హైకోర్టు చెప్పడం, 5వ నుంచి రెగ్యులర్గా విచారణ జరిపే అవకాశం ఉంది అని, అంటే పిటిషన్లోని కొత్త అంశాల మీద కౌంటర్ దాఖలు చేయాలి అనేది కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి అక్కడ. అంటే ఇప్పుడు మొత్తం అంతమంది రైతులు అన్ని పిటిషన్లు విచారించి తర్వాత డిసిషన్ తీసుకుంటారా, ఒకేసారి అన్ని పిటిషన్ల మీద ఒక తీర్పు వెల్లడిస్తారా ఏంటనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది, వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇది ఇప్పట్లో అయ్యే ప్రక్రియ అయితే కాదు, ఇమీడియట్గా మూడు రాజధానులు ఏర్పాటైతే సాధ్యం కాదు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈ అంశం తేలకుండా రాజధాని ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేయకూడదు కాబట్టి అవన్నీ ఇప్పట్లో జరిగే పనులు కాదు. సో ఇప్పటికే 1.5 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా విచారణ జరిపినా మళ్ళీ మధ్యలో కోర్టు సెలవులు ఇవన్నీ చూసుకున్నా ఎలా లేదనుకున్నా 1.5 ఏళ్ళ ఈ అంశం కొలుక్కు వచ్చేసరికి అనేది, అప్పుడు దాదాపు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయిపోద్ది దగ్గర దగ్గర. సో ఇంకా మిగిలింది 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు ఏం తేలుతుంది, అప్పుడు ఎటువంటి మలుపులు తిరుగుతాయి అనేది. అందుకే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు అనేది ఈ టర్మ్లో అయితే సాధ్యం కాదు, దీన్ని అడ్డుకోవడానికి చాలా వ్యూహాత్మక ఎత్తుగడలతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గ్రహించారు అనేది కూడా. కానీ మరి ఇప్పుడు న్యాయపరంగా ఎదురే ఇబ్బందుల గురించి ఎక్కువగా మాట్లాడలేం కాబట్టి ఫైనల్గా ఈ లాంగ్ బ్రేక్ అనేది ఎప్పటి వరకు పడినట్టు ఈ లేదంటే ఇది తాత్కాలికం అని అనుకోవాలా, మళ్ళీ ఎప్పుడు కోర్టు తీర్పు, దీనికి సంబంధించి విచారణ సంబంధించి కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది, ఫుల్ ప్రెజ్డ్గా ఈ పిటిషన్ల మీద ఎప్పుడు విచారణ పూర్తవుతుంది, ఎప్పుడు రాజధానులు మూడు రాజధానులు ఏర్పాటు అవుతాయి, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి ఏంటి, ఇంకా ఇలాగే ఉండాల్సిందేనా, అమరావతి రాజధానిగా కంటిన్యూ, అవి కూడా పూర్తిగా నిర్మాణాలు కంప్లీట్ కాకపోవడం, అదే కనుక జరిగితే 5 ఏళ్ళు వేస్ట్ అయినట్టు కాదా అనేది కూడా కొంతమంది తెర మీద తీసుకొస్తున్న అంశం. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.